ప్రాక్టీస్ మేక్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. మీలో ఎంతమంది నమ్ముతున్నారో ప్రాక్టీస్ చేయటం వల్ల మనము పర్ఫెక్ట్గా తయారవుతామని? వాస్తవానికి ఈ భూమి మీద మనిషి తయారు చేసినటువంటి ప్రతి వస్తువుతో మన బాడీ స్ట్రక్చర్ని కంపేర్ చేసినట్లయితే మన బాడీ స్ట్రక్చర్ అనేది 100% పర్ఫెక్ట్గా ఉంటుంది. మన బాడీ స్ట్రక్చర్ ఇంత పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మనం ఎందుకు ప్రాక్టీస్ చేయాలి? ఎందుకంటే మనము ఏ వర్క్ అయితే డైలీ ప్రాక్టీస్ చేస్తామో ఆ వర్క్లో మాత్రమే పర్ఫెక్ట్గా తయారవుతాము. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ద పవర్ ఆఫ్ డైలీ ప్రాక్టీస్లో ఉండే పవర్ గురించి నేను మీకు చెప్పబోతున్నాను. మనందరికీ తెలుసు, కొరీలీ టోకస్ 1938 అతను ఒక గొప్ప షూటర్. అతను షూటరే కాదు, ఆర్మీ సోల్జర్ కూడా. కొద్ది నెలల క్రితం ఒలింపిక్స్ కాంపిటీషన్ ఉందనగా కొరీలీ టోకస్ ఆర్మీ ట్రైనింగ్లో ఉన్నప్పుడు అన్ఫార్చునేట్లీ తన చేతిలో బాంబు పేలడం వలన తన కుడి చేయి కోల్పోవడం జరిగింది. ఎన్నో రోజులు అతను 4 గోల్ల మధ్య ఏడుస్తూ ఉండిపోయాడు. కానీ తన లక్ష్యం ఒలింపిక్స్లో మెడల్ సంపాదించడం. అప్పుడు కొరీలీ టోకస్ ముందు ఉంది 2 దారులు. ఒకటి, ఏడుస్తూ 4 గోల్ల మధ్య జీవితం గడపడం, లేదా ఎలాగైనా కష్టపడి ఒలింపిక్స్లో మెడల్ సంపాదించడం. అందుకు గాను కొరీలీ తన హ్యాండ్ని రైట్ హ్యాండ్ కన్నా బాగా ట్రైన్ చేయాలని అనుకున్నాడు. అలాగే కొరీలీ లెఫ్ట్ హ్యాండ్తో బాగా ప్రాక్టీస్ చేశాడు. కానీ ఆ ఇయర్ జరగవలసిన ఒలింపిక్స్ పోస్ట్పోన్ అవ్వటం వలన అతను మరో 4 ఇయర్స్ ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ ఒలింపిక్స్లో అతను గోల్డ్ మెడల్ సాధించాడు. ఒకసారి ఆలోచిస్తే కొరీలీ టోకస్ తను బాగా షూట్ చేయగల రైట్ హ్యాండ్ని పోగొట్టుకున్నప్పటికీ ఏడుస్తూ కూర్చోకుండా తన లెఫ్ట్ హ్యాండ్ని బాగా ట్రైన్ చేసి బాగా ప్రాక్టీస్ చేయటం వలన ఒలింపిక్స్లో మెడల్ సంపాదించాడు. అలాగే మనము కూడా మన దగ్గర లేని దారి గురించి ఆలోచించకుండా ఉన్నటువంటి మన కెపాసిటీ మీద ఫోకస్ చేసినట్లయితే మనము కూడా విజయం సాధించగలం. ఇప్పటి వరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.